టీడీపీ బీజేపీల మధ్య అంతర్యుద్ధం నిన్నటి వరకు కొనసాగింది. అయితే ఇప్పుడు నేరుగా ఘర్షణ దిగే వాతావరణ పరిస్థితులు. నిన్న ముఖ్యమంత్రిని పర్యటన అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు అనేది ఒక అంశం. అయితే ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా ఇంటి ముందు ఘర్షణ దిగిన పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు, జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ఉన్న పార్టీ, బాహాబాహీకి దిగే పరిస్థితి ఉంది. ఎవరు దీనికి కారణం? అంటే ముఖ్యమంత్రికి మతిభ్రమించడంతో పాటు భయం పట్టుకోవటమే దీనికి కారణం అండి. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న ఈస్ట్ గోదావరి పర్యటన సందర్భంగా కూడా జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఎస్పీ గారిని అడిగినారు. ఎస్పీ గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేశారు. అసలు చట్టంలో హౌస్ అరెస్ట్ చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇంతవరకు మేము ఎక్కడా చూడలే. హౌస్ అరెస్ట్ చేయటం కాకుండా ఒక మహిళా కార్పొరేటర్లు ముఖ్యమంత్రి గారిని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫినిష్, నేను తలుచుకుంటే ఫినిష్ చేసేస్తానని చెప్పేసి ఒక మహిళని పట్టుకొని మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి సంస్కారం ఏ రకంగా ఉంది, ముఖ్యమంత్రి సహజ గుణం కూడా, ఎందుకంటే తనకి అత్యా రాజకీయాలు తనకి కొత్తం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏంది, ఆయన కొడుకు లోకేష్ ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళని ఫినిష్ చేసేస్తామని చెప్పేసి నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తోనే ఇవాళ పొద్దున్నే తెలుగుదేశం గూండాలు, విజయవాడ నుంచి తెలుగుదేశం గూండాలు వచ్చి నన్ను చంపడానికి మా ఇంటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అది పూర్తిగా దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడిది, లోకేష్ది, ఇద్దరిది. వాళ్ళిద్దరు ఇన్స్ట్రక్షన్స్ మేరకే నన్ను చంపడానికి మా ఇంటి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. విజయవాడ నుంచి గూండాల్ని పంపించాల్సిన అవసరం ఏంటి? ఆయన పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు కుటుంబ సమేతంగా తిరుమల వచ్చినప్పుడు ఆయన మీద చంపడానికి ప్రయత్నం చేశారు. నేను జిల్లాలో తిరుగుతున్నప్పుడు నా మీద అటాక్ చేసినటువంటి సందర్భం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంపుతామని చెప్పేసి బెదిరించినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కోడి కత్తి కేసు వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించినాయి. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి కొడుకు ప్రేరణతో ఆయన పంపిస్తే వాళ్ళ గుండాలు నన్ను చంపడానికి వచ్చారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్. మీరు పదే పదే చాలా తీవ్రమైన కామెంట్లు చేస్తున్నారంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ అధ్యక్షుడిని, అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ప్రభుత్వం అంటే, ఒక ముఖ్యమంత్రి అంటే. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేస్తుంది, ఇదంతా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా నమ్ముతారు. నన్ను ఇవ్వాలి కదా, నేను ఎప్పటి నుంచో కూడా నన్ను చంపడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంది, ఇవ్వాలి కదా. నేను అనేక మార్లు చెప్పాను. ఆ సందర్భంగానే ఏ అవకాశం దొరికినా అందుకే నాకు కూడా సరైనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏముందండి? అయితే ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్లు ఏంటంటే, ప్రధాన స్థాయి వ్యక్తి ఇలా అబద్ధాలు ఆడకూడదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు వేస్తూ ఉన్నారు మా మీదని బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారనేటువంటి కామెంట్లు చేస్తున్నారు, మీరేమంటారు? మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ సుభాష్ రెడ్డి గారు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటే ఎట్లా జరుగుంటుందా అని నేను అనుకున్నాను. ఇవాళ కానీ మా చెప్తున్న పరిస్థితులు ఆలోచిస్తే లక్ష కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పినారు. మేం చెప్పింది కాదండి, అవినీతి అనేటువంటిది ఈ రోజున ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి చిన్న పిల్లాడిని అడిగినా ఈ రాష్ట్రంలో అవినీతి ఎలా జరుగుతుంది అనేటువంటిది చెప్తారు. ఇవాళ ఏదో ప్రధానమంత్రి చెప్పాల్సిన పనిలే. జరిగిన అభివృద్ధి మీద మీరు చేస్తున్న అవినీతి, ఏం అభివృద్ధి? ఏమండి, ఒక్క నిమిషం, బహిరంగ సవాల్ కాదు. నేను ఇక్కడి నుంచి బహిరంగంగానే ముఖ్యమంత్రిని అడుగుతున్నా అండి. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర అభివృద్ధి చేసుంటే ఇవాళ ఆయన రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఏం చేశానని చెప్తున్నాడు? ఏమీ చేయలేదు కాబట్టే ఆ ధైర్యం ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది నేను చేశానని చెప్పే ధైర్యం లేదు కాబట్టే
24 గంటలు ఇంకొకరిని తిట్టుకొని బతుకుతున్నాడు. తను తిట్టిని అన్ని కూడా ప్రచారం చేయడానికి తన మీడియాను అడ్డం పెట్టుకున్నాడు. తన మీడియాను అడ్డం పెట్టుకుని తన తిట్టులన్నీ కూడా ఆ తిట్ల మధ్యలో తాను చేసినటువంటి అవినీతి తన అసమర్థత కప్పిపుచ్చుకుంటున్నాడు. నిజంగా అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి అయితే, రైట్, నాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, నేను ఇదిగో ఇది చేశాను, మళ్ళీ ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి, మీ దగ్గరకు వస్తున్నానని చెప్పాడు. ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళు 24 గంటలు ఇంకొన్ని తిట్టుకు బతుకుతున్నాడు. అది జరిగిన ఘటన మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నానండి. మొత్తంగా కన్నా లక్ష్మీనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు, హత్యా రాజకీయాలకి రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా చంద్రబాబు గారిని బాధ్యత వహించాల్సి ఉంటుందని, గతంలో అనేక సార్లు మా జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా తనపై కూడా హత్యా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. జరిగిన ఘటనపై తాను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ చేస్తానని, అదేవిధంగా అవినీతి అంటే రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజకృష్ణ, NTV, గుంటూరు జిల్లా.